ధనాపేక్ష లేని వారై ఉండడి. ధనాపేక్ష అంటే డబ్బు మీద మోజు ఎక్కువైపోయి డబ్బు దాచేయాలని పార్ట్నర్ని లూజుగా వదిలేయడం కూడా నీ లైఫ్కి గండేనంట గుర్తెట్టుకో. మనీని కంట్రోల్ చేయకపోతే ఏమవుద్దంటే నీ లైఫ్ పార్ట్నర్ని నేను కూడా నిన్ను కూడా కాల్చి పడేస్తుంది, కట్ చేసి పడేస్తుంది గుర్తెట్టుకో. ధనాపేక్ష దేవుని బిడ్డలకి అది ఫ్యామిలీ విషయంలో ఉండడానికి వీల్లేదు. నేను మరలా చెప్తున్నాను, ఎంత తెలివిగా రాశాడంటే ఈయన, వివాహానికి బయట ఈ సెక్సువల్ అబ్యూస్ ఏవైతేనో ఇవి మనల్ని పాడు చేస్తే, వివాహం లోపల మనల్ని పాడు చేసేది ఏంటంటే మనీ. ఏం పాడు చేస్తుంది? మనీ మనల్ని పాడు చేస్తుంది. ఎలా పాడు చేస్తా? దాని మీద అపేక్ష, ఆశ, దాని మీద ఆశ కలిగిపోతే, నీకు తృప్తి లేకపోతే నువ్వేం చేస్తావంటే నీ పార్ట్నర్ని చాలా రొస్ట్ పట్టిస్తావు, చాలా నష్టపరుస్తావు, చాలా ఇబ్బంది పెడతావు. ఎవరో ఒక పెద్ద సేవకుడు అన్నాడంటే, మీటింగ్స్కి వెళ్ళాడట ఆయన. మీటింగ్స్కి వెళ్ళిన తర్వాత ఆ చిన్న సేవకుడికి పెద్ద సేవకుడు ఒక కవర్ ఇచ్చాడు. నాయన, ఆ కవర్లో సర్పం ఉంది, ఇంటికి వెళ్ళే వరకు ఓపెన్ చేయకన్నాడట. ఇంటికి వెళ్ళి ఓపెన్ చేసిన తర్వాత సర్పం ఉందంటాడేంటి, ఏమైనా పాంపిల్ని పెట్టాడా అనుకున్నాడు ఆయన. ఇంటికి వెళ్ళి ఓపెన్ చేస్తే అందులో ఏముందో తెలుసా? మనీ ఉంది. మనీని ఆ సేవకుడు ఎలా చూశాడు చెప్పనా? అదొక సర్పం. మనం దాన్ని కంట్రోల్ ఉంచితే కంట్రోల్గా ఉంటుంది, దాన్ని ఏమాత్రం తేడా చేస్తే మనల్ని చెప్పండి కాటేజేస్తాం. డబ్బు కోసం ప్రాణ స్నేహితులు పొడుచుకుని చచ్చిపోయిన వాళ్ళు లేరా? సొంత అన్నదమ్ములు డబ్బుల విషయంలో కొట్టుకు చచ్చిపోయిన వాళ్ళు లేరా? భార్య భర్తలు కట్నాల విషయంలో, కానుకల విషయంలో తేడా వచ్చిందని భార్యని చంపేసిన వాళ్ళు లేరా? మా ఆయన నన్ను వరకట్నం అడుగుతున్నాడని భోజనంలో ఇసుకం కలిపేసి చంపేసిన లేడీస్ లేరా? కారణాలు ఇవన్నీ ఏ విషయంలో? మనీ విషయం. ఇంకా కాస్తంత అడ్వాన్స్ టెక్నాలజీలో మాట్లాడుకుంటే ఈ మధ్య ఒక కల్చర్ వచ్చేసింది, నేను చెప్పిన ఉద్యోగాలు. ఏమొచ్చినాయి? ఉద్యోగాలు. ఆ విషయంలో వాళ్ళు ఏం చేస్తారంటే, ఉద్యోగాల విషయంలో భార్య భర్తలు ఇద్దరూ ఎంప్లాయీస్ అట. వాళ్ళిద్దరూ ఎంప్లాయీస్కి ఉన్నప్పుడు వాళ్ళు చేసే ఒక కమిట్మెంట్ అలా చూడండి, ఉద్యోగం విషయంలో ఎలా ఉంటుందంటే, పిల్లల్ని ఇద్దరిని ఒక దగ్గర ఉంచుతారట, ఆయన ఎక్కడో ఉద్యోగం చేస్తుందట, ఈయన ఈవిడెక్కడో ఉద్యోగం చేస్తుందట, పిల్లలిద్దరిని తండ్రింటి కాడో తండ్రింటి కాడో ఎక్కడ వదిలేస్తారట, ఈ డబ్బులు పోగేస్తూ కూర్చుంటారట. మళ్ళీ ఇలా స్లోగన్ ఏంటో చెప్పనా? ఇప్పుడు కష్టపడకపోతే ఎప్పుడు కష్టపడతామండి, ఇప్పుడు దాయకపోతే రేపొద్దున్న పిల్లల భవిష్యత్తు బాగోదు. నేను చెప్తాను స్లోగన్ బాగానే ఉంది. నువ్వు అక్కడ కష్టపడి, నువ్వు ఎక్కడ కష్టపడి, పిల్లల్ని ఎక్కడో పెట్టి డబ్బులు దాచేస్తున్నారు దాచేస్తున్నారు, దానికి ఒక స్లోగన్ చెప్తున్నారు. ఇప్పుడు కష్టపడకపోతే ఎప్పుడు కష్టపడతావండి, ఇప్పుడు కష్టపడకపోతే భవిష్యత్తు బాగోదని మీరు అంటున్నారే, నేను ఒక మాట అంటున్నాను, భవిష్యత్తు బాగోదని ఇప్పుడు కష్టపడుతూ భవిష్యత్తు కొరకు ప్రణాళిక వేస్తున్నారు. భవిష్యత్తు బాగుంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం అస్సలు బాగోదు. భర్త ఎక్కడో ఉండి, భార్య ఎక్కడో ఉండి, అప్పుడప్పుడు శనివారం ఆదివారం కలిసి సీరియస్గా రెస్టారెంట్కి వెళ్ళి ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఇచ్చేసి తినేసి మళ్ళీ పిల్లల్ని అక్కడ దించేసి నువ్వటిపోయి నువ్విటిపోతే నేను చెప్తున్నాను, ఈ మధ్యలో ఏం జరుగుతాయో మీకు తెలుసా? మనీ అనే ఒక విషయంలో మీరు ఇలా ఉండిపోయి నీ పిల్లలకి ఏదో బెస్ట్ లైఫ్ ఇవ్వాలని, రేపు పొద్దున వాళ్ళ భవిష్యత్తు బాగోవాలని మీరు ఇలా చేస్తున్నారని నేను చెప్తున్నాను, ఇలానే ఉంటే ఏమవుద్ది? పొరపాటున ఈ గ్యాప్లోనికి ఎవడైనా ఎవరైనా వస్తే ఏంటి? సంపాదనే అనుకుంటున్నారు తప్ప మీరు తెలియని విషయం ఏంటంటే, నెలకు ఒకసారి వారానికి ఒకసారి కలుసుకొని డబ్బుల విషయంలో డబుల్ శాలరీ వస్తుందని అనుకెట్టుకుంటున్నారు. ఈలోపు పొరపాటున తప్పులు జరిగితే, ఈ మాట నేను అనొచ్చు అనకూడదు, అందరూ కాదు కొందరు, మ్యాక్సిమం ఎంప్లాయీస్ అందరూ కాదు కొందరు, ఎక్కువ కేసులు లేటో చెప్పిన తమ తోటి సహోద్యోగులతో అక్రమ సంబంధాలు కలిగిన లేరా? తమ తోటి ఉద్యోగస్తులతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? వాళ్ళ ఆయన దగ్గర ఉండడు. ఎందుకు పెట్టుకున్నాడు? అలా ఆవిడ దగ్గర ఉండదు. మరి ఎక్కడ ఉంటుంది? అలా అమ్మగారి ఇంటికాడ ఉంటుంది. ఈయన ఎక్కడ ఉంటాడు? ఆయన ఎక్కడ ఉద్యోగం చేస్తాడు? మరి మధ్యలో ఏమైంది? మరొక వ్యక్తి వచ్చి జాయిన్ అయ్యాడు.
నేను చెప్తున్నాను, మనీ కొరకే మీరు ఆలోచిస్తున్నారు తప్ప మీ బంధాలు బీటలు పడిపోతాయని మీకు తెలుసా? నేను మరలా చెప్తున్నాను, మా ఆయన అలాంటోడు కాదని అనకండి. వాళ్ళేం పీటరు పౌలు కాదు, గుర్తెట్టుకోండి. నేను ముందే చెప్తున్నాను, హ్యూమన్ బీయింగ్స్ మనందరం గుర్తెట్టుకోండి. వాళ్ళు అదే, కాకపోతే వాళ్ళకున్న తీవ్రత వేరు, మనకున్న తీవ్రత వేరు. వాళ్ళలా గుర్తుపెట్టుకోండి, మనం ఉండాలి అంటే చాలా తీవ్ర స్థాయికి రావాలి. మనీ విషయంలో మీకు అపేక్ష ఎక్కువైపోయి మీరు నెలకు ఒకసారి వారానికి ఒకసారి డబ్బులు పోగేసుకోవడానికి మీరు ఎలాంటి పనులు, అమెరికాలో ఆవిడ, ఇండియాలో ఈయనా, అమెరికాలో అతను, ఇండియాలో ఈ ఇతను, లేదా ఎలా చూడండి, ఇండియాలో ఇతనుండి పోయి అమెరికాలో ఆవిడ ఉండి ఏమైందంటే జాబ్కి వెళ్ళారండి, వెళ్తారు. నేను చెప్తాను, నీకు వచ్చేది మనీ తప్ప చెప్పండి, నమ్మకం ఉండదు. గుర్తెట్టుకో, డబ్బు ఎంతవరకు అండి, ఎంతవరకు అంతవరకు. నన్ను దూరం చేసేంత డబ్బు నాకు వద్దని గుర్తుపెట్టుకోండి. నా భార్యని నన్ను దూరం చేసేంత సంపాదన మనకు వద్దు, గుర్తుపెట్టుకోండి. నేను సాయంత్రం అయ్యేసరికి భార్యతో ఉండాలి, సాయంత్రం అయ్యేసరికి భర్తతో ఉండాలి, సాయంత్రం అయ్యేసరికి పిల్లా పాపలతో ఉండాలి. ఇది ఫ్యామిలీ. నేను నెలకు ఒకసారి వస్తాను, వారానికి ఒకసారి వస్తాను. నేను చెప్తున్నాను, కోరి కోరి మీ కాపురంలోనికి నిప్పులు, భయంకరమైన వ్యక్తుల్ని తెచ్చిపెట్టుకుంటారు. గుర్తు, నీ భార్య ఒక దిక్కున, నీ భర్త ఒక దిక్కున, నీ భార్య ఒక దిక్కున, నీ భర్త ఒక దిక్కున, మీ ఇద్దరు వేరు వేరు, మీ పిల్లలు ఒక దిక్కున, మీ పిల్లలు ఎలా పెరుగుతారు, నీ భర్త ఎలా ఉంటాడు, నీ భార్య ఎలా ఉంటుంది, మీకు ఒకరికి ఒకరికి సహవాసం లేకపోతారని చెప్తున్నాను. ఖచ్చితంగా మూడో వ్యక్తి వచ్చేస్తాడు. చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదైనా అన్న ఆదాము ఉండగానే వచ్చేసాడు. ఎవడు? సాతానగాడు. మూడో వ్యక్తి దగ్గరుంటేనే వచ్చి సొరబడ్డారని చెప్తున్నాను, దగ్గర లేకపోతేనే చెప్తున్నాను. సాతానికి మీరు చక్కగా ఇచ్చే అవకాశం గుర్తెట్టుకోండి. మనీ కొరకు దయచేసి బంధాలు దూరం పెట్టుకోండి. ఎబ్రీ గ్రంథకర్త అదే చెప్తున్నాడు, మనీ విషయంలో జాగ్రత్త. ధనాపేక్ష వద్దు, ధనాపేక్ష వద్దు. ఒకవేళ ఉంటే ఎంతవరకు ఉండాలి, అంతవరకే తృప్తి పొంది ఉండు. బైబిల్ ఇచ్చిన బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఏంటి చెప్పిన, ఒక సహజంగా ఒక మనిషి బతకడానికి ఏం కావాలంటే తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు ఉంటే చాలు. ఇది చాలు మనిషి బతకడానికి. ఇంతకు మించి సీరియస్ అయిపోయి దాసేయాలి దాసేయాలి అనుకుంటే నేను చెప్తున్నాను, దాసేయడం కూడా తర్వాత విషయం. మిమ్మల్ని కళ్ళు కప్పేసే విషయాలు చాలా మధ్యలోకి వచ్చేస్తాయి. నేను సీరియస్గా నేను చెప్తున్నాను, ఒక బ్రదర్గా, మీ మేలు కోరే స్నేహితుడిగా మీకు చెప్తున్నాను, దయచేసి ఈ డబ్బు విషయంలో జర జాగ్రత్త. డబ్బు కాదని మనకు ప్రాముఖ్యం, మన పార్ట్నర్ మనకు ప్రాముఖ్యం. మనతో ఉండాలి, మనతో గడపాలి, మనతో సమయం ఉండాలి, మన పిల్లలు మన కళ్ళ ఎదుట ఉండాలి, మన ఫ్యామిలీకి ఒక మూమెంట్ ఉండాలి, బయటికి కుటుంబ సమేతంగా వెళ్ళాలి, కుటుంబ సమేతముగా రావాలి. ఇది ఒక బ్యూటిఫుల్ లుక్ పరలోకానికి. అది కాదని నువ్వు సింగిల్గా తిరుగుతానంటే, సంపాదిస్తాను ఫ్యూచర్ బాగుంటుందంటే ప్రజెంట్ ఏమైపోద్ది అని అడుగుతున్నాను. నేను మరలా చెప్తున్నాను, ఏ రంగమైనా మీ బంధాన్ని విడదీసేలా ఉండడానికి వీల్లేదు. ఎవరు చెప్పారట, ఏమని తెలుసా, ఇప్పుడు జాగ్రత్తగా ఇప్పుడే నాలుగు రాళ్ళే వెనకేసుకున్నాను. రాళ్ళే ఉంటే తర్వాత నేను చెప్తున్నాను, రాళ్ళే ఇంకెవరుంటారు వెనకాల, ఆ రాళ్ళు నువ్వే. ఆ తర్వాత రాళ్ళు నువ్వు కూర్చుంటావు, ఏసీ పెట్టుకుంటావు, అయినా నీకు నిద్ర రాదు. ఎందుకు చెప్పినా, రాయది గుర్తుపెట్టుకో, రాళ్ళు కాదు పోగేసుకొస్తుంది. గుర్తుపెట్టుకోండి, విలువలతో కూడిన బంధాలు వెనక పోగేసుకోండి. నువ్వు పర్సనల్గా ఎప్పుడైనా ఎవరితో మాట్లాడితే గుర్తుపెట్టుకో, వాళ్ళు ఖచ్చితంగా పురుషులై ఉండాలి. పురుషులకైతే మీరు పర్సనల్గా ఎవరితోనైనా మాట్లాడితే, మీరు స్త్రీలైతే ఖచ్చితంగా వాళ్ళ స్త్రీలై ఉండాలంట. ఒకవేళ మీకు ఆపోజిట్గా ఉన్న స్త్రీ అయినా పురుషుడైనా ఖచ్చితంగా మీ పక్కన మీ పార్ట్నర్ ఉండాలంట, గుర్తుపెట్టుకోండి. ఇది కాకపోతే ఏమవుద్దంటే నేను చెప్తున్నాను, సాతానగాడు ఏమైనా చెయ్యొచ్చు. వాడు మైమర్పింపులు చాలా దారుణంగా ఉంటాయి. వాళ్ళు రోజు చూసే చెట్టే ఏ చెట్టు, ఆ మంచి చెట్టు తెలివించే వృక్షం, అది రోజు చూసే చెట్టే. ఆ చెట్టు ఏమైందంటే, వాడు వచ్చి అగ్గేసిన తర్వాత చాలా అందంగా కనబడిందట, అంత లైటింగ్ పెట్టినట్టు ఉందట. క్రిస్మస్ చెట్టు ఉంటుంది చూసారా, అలా కనబడిందట, వెంటనే వెళ్ళిపోయారు. నేను చెప్తున్నాను, రోజు చూసేవాళ్ళే, రోజు మాట్లాడేవాళ్ళే, రోజు మన కళ్ళ ముందు తిరిగేవాళ్ళే, కానీ ఏ రోజు మన మైండ్ మారిపోద్దో మనకి తెలియదు. అందుకే బైబిల్ చెప్తుంది, పార్ట్నర్ని, ఫ్యామిలీని మనీ పేరుతో దూరంగా పెట్టడానికి వీల్లేదు. దాన్ని నువ్వు హ్యాండిల్ చేయి మనీని. మనీ ఉంటే నన్ను హ్యాండిల్ చేస్తుంది అనుకోకుండా, నేను చెప్తున్నాను చంపేస్తుంది, గుర్తెట్టుకో.
ప్రేమ, పవిత్రత, గౌరవం, డబ్బు విషయంలో జాగ్రత్త ఇవన్నీ కలిగి ఉంటే దేవుడు అప్పుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడట. ఏమని? ప్రేమ విషయంలో, పరిచర్య విషయంలో, వివాహ విషయంలో, పాన్పు విషయంలో, ధనం విషయంలో ఎవరైతే విలువలు పాటిస్తారో అప్పుడు దేవుడు అంటున్నాడు, నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయన ఇట్టి దంపతులకు సెలవిస్తున్నాడట. ఎంత బాగుందండి ఆ మాట. మనం విలువలు కలిగి ఉంటే దేవుడు మనల్ని వదలడట. నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని దేవుడే. ఇలాంటి విలువలు కలిగి దేవునికి భయపడి బతుకుతున్న వారికి దేవుడు చెప్తున్నాడు, మీకు నేను ఉన్నాను. డబ్బులు లేవని ఫీల్ అయిపోకండి, నేనున్నాను. మీకు తృప్తికరమైన జీవితం ఎలా ఉండాలో నేను చూసుకుంటాను. మీరు విలువలకు, నేను చెప్పిన విలువలకు కట్టుబడి బతకండి, మీ చెయ్యి నేను ఎప్పుడూ విడవను. డబ్బు విషయంలో జాగ్రత్తగా లేకపోతే నేను చెప్తున్నాను, పవిత్ర విషయంలో జాగ్రత్తగా లేకపోయినా, వివాహ విషయంలో జాగ్రత్తగా లేకపోయినా, బైబిల్ పదే పదే చెప్తుంది దేవుడు మనల్ని వదిలేస్తాడట. విడవనన్న ఆయనే చెప్తున్నాడు, దరిదాపులకు కూడా మిమ్మల్ని రానివ్వను.